వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజ్ ఆటోమేటిక్ థియరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటీషన్ వీడియోస్లో ఏదైనా ఒక పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని పంపింగ్ లెమ్మా యూస్ చేసుకుని ఎలా ప్రూవ్ చేయాలనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీ కనుక వీడియో కానీ నచ్చినట్లయితే అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం స్టెప్స్ ఫర్ ప్రూవింగ్ ఏ పర్టికులర్ లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఎ రెగ్యులర్ బై యూజింగ్ ద పంపింగ్ లెమ్మా. పంపింగ్ లెమ్మా యూజ్ చేసుకుని ఒక పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేయాలి అంటే స్టెప్స్ ఏంటో చూసాము. సో మనం అక్కడ ఏం చూసాము, కాంట్రడిక్షన్ మెథడ్ యూజ్ చేసుకుని ప్రూవ్ చేస్తాము అని చెప్పాము. కాంట్రడిక్షన్ మెథడ్ అంటే ఏంటి, ఫస్ట్ మనకిచ్చిన లాంగ్వేజ్ని రెగ్యులర్ అనుకుని అది రెగ్యులర్ అయితే పంపింగ్ లెమ్మా ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. సో కానీ ఇది మనకు రెగ్యులర్ కాదని ప్రూవ్ చేయాలి కాబట్టి మన పంపింగ్ లెమ్మా ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయదు. సో సాటిస్ఫై చేయట్లేదు కాబట్టి అది రెగ్యులర్ కాదని చెప్తాం. ఓకే, అది కాంట్రడిక్షన్ మెథడ్ అనమాట. సో ఆ కాంట్రడిక్షన్ మెథడ్ యూస్ చేసుకుని ఎలా ప్రూవ్ చేస్తామో మనం చూద్దాం. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, మనకి ఇచ్చిన లాంగ్వేజ్ని ఫస్ట్ రెగ్యులర్ అనుకోండి. సో మనకి ఏమి ఇచ్చారు లాంగ్వేజ్, ఎల్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్, అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏస్ అండ్ ఫాలోడ్ బై ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ ఉన్నాయి మన లాంగ్వేజ్లో, వేర్ ఆన్ ఎన్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు జీరో. ఇది మనకి ఇచ్చిన లాంగ్వేజ్, ఇది రెగ్యులర్ కాదు అని ప్రూవ్ చేయాలి. సో రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఫైనైట్ స్టేట్ ఆటోమేటిక్ యాక్సెప్ట్ చేసే లాంగ్వేజ్ని రెగ్యులర్ లాంగ్వేజ్ అంటారు. సో ఈ పర్టికులర్ లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని మనం పంపింగ్ లెమ్మా యూస్ చేసుకుని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నాము, మనకి ఇచ్చిన లాంగ్వేజ్ రెగ్యులర్ అని అనుకోండి. ఓకే, లెట్ అస్యూమ్ ఎల్ ఈజ్ అ రెగ్యులర్ లాంగ్వేజ్. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక కాన్స్టెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాన్స్టెంట్ ఏంటి, దాన్ మన ఈ రెగ్యులర్ లాంగ్వేజ్కి కరస్పాండింగ్ ఫైనైట్ ఆటోమేటాకి ఉండే నెంబర్ ఆఫ్ స్టేట్స్ని ఎన్ అనుకోండి. సో ప్రతి ఒకవేళ ఎల్ అనేది రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకోండి, దానికి ఒక కాన్స్టెంట్ అనేది ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఎన్ అనే కాన్స్టెంట్. దీన్ని పంపింగ్ లెంత్ అని కూడా అంటారని మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. సో ఇప్పుడు ఎన్ అనే కాన్స్టెంట్ మనం తీసుకోవాలి. సో లెట్ సెకండ్ స్టెప్లో ఏంటి, లెట్ ఎన్ బి ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ఫైనైట్ స్టేట్ మెషిన్ కరస్పాండింగ్ టు దిస్ రెగ్యులర్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఎన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. థర్డ్ స్టెప్లో ఏంటి, మనము మన లాంగ్వేజ్లో నుంచి ఒక స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎలాగా, చూజ్ ఏ స్ట్రింగ్ డబల్యూ సచ్ దట్ లెంగ్త్ ఆఫ్ ద డబల్యూ గ్రేటర్ దాన్ ఎన్. సో మనం ఇప్పుడు ఎన్ అనేది ఒక లెంత్ ఒక కాన్స్టెంట్ తీసుకున్నాం కదా, దీన్ని పంపింగ్ లెంత్ అని కూడా అని అంటారని చెప్పాం కదా. సో మనం ఏం చేయాలి, మనకి ఇచ్చిన లాంగ్వేజ్లో నుంచి ఒక స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ స్ట్రింగ్ ఎలా ఉండాలి, ఆ స్ట్రింగ్ లెంత్ మోడ్ ఆఫ్ డబ్ల్యూని ఆ స్ట్రింగ్ అనుకుందాం. మోడ్ ఆఫ్ డబ్ల్యూ అంటే ఏంటి, ఒకవేళ డబ్ల్యూ అయితే స్ట్రింగ్ మోడ్ ఆఫ్ డబ్ల్యూ అంటే లెంత్ ఆఫ్ దట్ స్ట్రింగ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. మనం సెలెక్ట్ చేసుకున్న కాన్స్టెంట్ కంటే మన ఈ లాంగ్వేజ్లో నుంచి సెలెక్ట్ చేసుకునే స్ట్రింగ్ యొక్క లెంత్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ ఉండాలి. సో అలాగా మనకి ఇచ్చిన లాంగ్వేజ్ నుంచి ఒక స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోవాలి, దానికి డబ్ల్యూ అని నేమ్ చేయాలి. సో లెట్ డబల్యూ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్ అని అనుకుందాం. సో ఇప్పుడు ఏ పవర్ మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రింగ్ ఏఎన్ బిఎన్, బట్ మన కండిషన్ ఏంటి, ద లెంత్ ఆఫ్ దిస్ స్ట్రింగ్ డబల్యూ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు దిస్ కాన్స్టెంట్ ఎన్. సో ఇప్పుడు ఈ స్ట్రింగ్ లెంత్ ఎంత అవుతుంది, ఏముంది ఈ స్ట్రింగ్లో డబల్యూలో, ఎన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎన్ నెంబర్ ఆఫ్ బీస్, సో ఎన్ ప్లస్ ఎన్ దట్ మీన్స్ 2n. విచ్ ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, 2n మీన్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2n ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్. సో మన కండిషన్ సాటిస్ఫై అయింది. ఇప్పుడు ఏం చేసాము, మన థర్డ్ స్టెప్లో మనకి ఇచ్చిన లాంగ్వేజ్ నుంచి ఒక స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకున్నాము, డబ్ల్యూ అనే స్ట్రింగ్ని. ఆ స్ట్రింగ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద కాన్స్టెంట్ ఆర్ పంపింగ్ లెంత్ వాట్ వీ ఫైండ్ అవుట్. లేకపోతే మనం ఏది వాట్ వీ అస్యూమ్డ్, మనం ఏదైతే అనుకున్నామో ఎన్ అని, ఆ ఎన్ అని పంపింగ్ లెంత్ కంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రింగ్ యొక్క లెంత్ గ్రేటర్ ఉండాలి. సో అలా మనం ఒక స్ట్రింగ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు మన స్ట్రింగ్ ఏంటి, డబల్యూ ఒకటి ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్. సో ఇప్పుడు ఏం చేయాలి, మన సపోజ్ మనం ఫస్ట్ ఈ లాంగ్వేజ్ని రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకున్నాం. ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే ఈ స్ట్రింగ్ని మనం ఎలా డివైడ్ చేయొచ్చు, డబల్యూ ఈక్వల్ టు ఎక్స్ వై జెడ్ అని డివైడ్ చేయొచ్చు. ఎలాగ, ఏ కండిషన్ సాటిస్ఫై చేసుకుంటూ, మాడ్ ఎక్స్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్ అండ్ మాడ్ వై గ్రేటర్ దాన్ జీరో. సో
ఈ టూ కండిషన్స్ సాటిస్ఫై చేసుకుంటూ మనం ఈ స్ట్రింగ్ని ఎక్స్ వై జెడ్గా డివైడ్ చేయాలి. సో ఎలా డివైడ్ చేస్తున్నానో చూడండి. సో మనకున్న స్ట్రింగ్ ఏంటి, ఏఎన్ బిఎన్, డబల్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్. మన కండిషన్స్ ఏంటి, మోడ్ ఎక్స్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, అంటే లెంత్ ఆఫ్ ద టూ టర్మ్స్, టూ సింబల్స్ ఎక్స్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, అండ్ ద లెంత్ ఆఫ్ ద మిడిల్ సింబల్ వై షుడ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ జీరో. ఇలా డివైడ్ చేయాలి దాన్ని. ఇలా డివైడ్ చేస్తాను చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ మైనస్ ఎం, వై ఈక్వల్ టు ఏ పవర్ ఎం, జెడ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్. సో ఇప్పుడు కండిషన్ సాటిస్ఫై అయిందా మన కండిషన్, చూడండి ఈ కండిషన్. ఎక్స్ వై లెంత్ ఫైండ్ అవుట్ చేయండి. ఎక్స్ వై, ఎక్స్ అంటే ఎన్ మైనస్ ఎమ్, వై అంటే ఎమ్, ఎన్ మైనస్ ఎం ప్లస్ ఎం క్యాన్సిల్ అయింది. సో లెంత్ ఎంత, మోడ్ ఎక్స్ వై లెంత్ ఎంత, ఎన్. సో మన కండిషన్ సాటిస్ఫై అయిందా, ఎక్స్ వై లెంత్ ఎంత ఉండాలి, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎన్, సో ఎన్. సో మన కండిషన్ సాటిస్ఫై అయింది ఎక్స్ వైలో. అలాగే వై ఆల్వేస్ గ్రేటర్ దాన్ జీరో, ఏ పవర్ ఎం అంటే గ్రేటర్ దాన్ జీరో అని. ఓకే, ఇప్పుడు మన ఈ నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఇది ఫోర్త్ స్టెప్ ఎక్స్ వై డివైడ్ చేయడం. ఫిఫ్త్ స్టెప్లో ఏం చేయాలి చూడండి, ఫైండ్ ఏ సూటబుల్ ఇంటీజర్ ఐ సచ్ దట్ ఎక్స్ పవర్ ఐ ఎక్స్ ఎక్స్ ఇంటూ వై ఐ పవర్ జెడ్ షుడ్ నాట్ బిలాంగ్స్ టు ఏ. సో ఒకవేళ ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే, మనము ఏదైనా ఒక పర్టికులర్ సింబల్కి పంప్ చేస్తే వైని, ఆ సిం అది కూడా అగైన్ ఆ లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వాలి. కానీ ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు కదా, మనం ఏదైనా ఒక సింబల్కి పంప్ చేస్తే అది ఆ లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వదు. ఎలాగో చూపిస్తా చూడండి. సో ఇప్పుడు ఎక్స్ వై పవర్ ఎక్స్ ఎక్స్ ఇంటూ వై ఐ పవర్ జెడ్ అనేది నేను ఏం చేయాలి, పంప్ చేయాలి. లెట్ ఐ ఈక్వల్ టు టూ, అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ వై స్క్వేర్ జెడ్. ఎక్స్ వై స్క్వేర్ జెడ్ అంటే నథింగ్ బట్ ద ఎక్స్ వై జెడ్ ఇంటూ వై అని రాసుకోవచ్చు కదా. దీను ఎక్స్ వై జెడ్ అంటే నథింగ్ బట్ ద మనకి ఏంటి, ఏ పవర్ ఎన్ బి పవర్ ఎన్, వై అంటే ఏంటి, ఏ పవర్ ఎం. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది, ఏ పవర్ ఎన్ ప్లస్ ఎం ఇంటూ బి పవర్ ఎన్, ఏంటి వై ఈక్వల్ టు టూ అయితే. సో మనం వై ఈక్వల్ టు టూ అయితే పంప్ చేస్తే ఏమైంది, ఏ పవర్ ఎన్ ప్లస్ ఎం ఇంటూ బి పవర్ ఎన్. కానీ మన ఒరిజినల్ లాంగ్వేజ్లో ఏముంది, ఎన్ నెంబర్ ఆఫ్ ఏస్ ఫాలోడ్ బై ఎన్ నెంబర్ ఆఫ్ బీస్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏబీస్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏస్ బీ కంటే ఎక్కువ ఉన్నాయి, ఎం నెంబర్ ఆఫ్ బిఏస్ ఎక్కువ ఉన్నాయి బీ కంటే. సో ఇది మనకి ఒకవేళ ఇది రెగ్యులర్ లాంగ్వేజ్ అయితే, మనం అనుకున్నట్టు ఇది కూడా ఎల్కి బిలాంగ్ అవ్వాలి. కానీ ఇది ఎల్కి బిలాంగ్ అవ్వద్దా, అవ్వదు. ఎందుకంటే ఎమ్ ఎన్ ఏసు బీసు ఈక్వల్గా ఉంటేనే అది లాంగ్వేజ్కి బిలాంగ్ అవుతుంది. కానీ ఇక్కడ ఏస్ ఏమైనాయి, ఎక్కువ ఉన్నాయి బీస్ కంటే, అందువల్ల ఇది లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వదు. ఇట్ డస్ నాట్ బిలాంగ్స్ టు లాంగ్వేజ్ ఎల్. కానీ అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా, మనము ఈ వైని పంప్ చేసినప్పుడు ఏదైనా పర్టికులర్ ఇంటీజర్కి అగైన్ ద రిజల్టెంట్ స్ట్రింగ్ అనేది అగైన్ లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వాలి. కానీ బిలాంగ్ అవ్వాలా అకార్డింగ్ టు ద పంపింగ్ లెమ్మా. సో అందుకని దిస్ ఈజ్ అ కాంట్రడిక్షన్ టు అవర్ అసంప్షన్. సో ఒకవేళ ఎల్ రెగ్యులర్ అయితే ఈ ఏ పవర్ ఎన్ ప్లస్ ఎం బి పవర్ ఎన్ అనేది బిలాంగ్స్ టు లాంగ్వేజ్ అవ్వాలి. కానీ అవ్వలేదు, ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఏసీ ఈక్వల్ నెంబర్ ఆఫ్ బీస్ ఉంటేనే లాంగ్వేజ్కి బిలాంగ్ అవుతుంది. కానీ అవర్ అసంప్షన్కి కాంట్రడిక్షన్ టు అవర్ అసంప్షన్ అకార్డింగ్ టు పంపింగ్ లెమ్మా. సో అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్, కాంట్రడిక్షన్ వచ్చింది కాబట్టి అవర్ అసంప్షన్ ఈజ్ రాంగ్. మనం ఏమి అసంప్షన్ చేసుకున్నాము, ఎల్ అనేది రెగ్యులర్ అని అసంప్షన్ చేసుకున్నాం. సో ఎల్ ఈజ్ నాట్ రెగ్యులర్. సో ఈ విధంగా మనము పంపింగ్ లెమ్మాని యూజ్ చేసుకుని ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని రెగ్యులర్ లాంగ్వేజ్ కాదు అని ప్రూవ్ చేయాలి. సో సేమ్ మనం పంపింగ్ లెమ్మా స్టెప్స్ని యూజ్ చేసుకునే సాల్వ్ చేస్తాం. మీరు ప్రీవియస్ వీడియో చూడండి, పంపింగ్ లెమ్మా అది మీకు అర్థం అవుతుంది. సో ఫస్ట్
మనకి ఇచ్చిన లాంగ్వేజ్ రెగ్యులర్ లాంగ్వేజ్ అనుకోండి. తర్వాత ఒక ఎన్ కాన్స్టెంట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఒక వర్డ్ సెలెక్ట్ చేసుకోండి మనకి ఇచ్చిన లాంగ్వేజ్ నుంచి. ఆ వర్డ్కి రూల్ ఏంటి, లెంత్ ఆఫ్ దట్ వర్డ్ షుడ్ బి గ్రేటర్ దాన్ ద కాన్స్టెంట్ వాట్ వీ సెలెక్టెడ్. ఈ కాన్స్టెంట్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఇన్ ద ఫైనైట్ ఆటోమేట కరస్పాండింగ్ టు దిస్ పర్టికులర్ గివెన్ రెగ్యులర్ గివెన్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ నాట్ అ రెగ్యులర్ లాంగ్వేజ్, గివెన్ లాంగ్వేజ్. సో లెంత్ ఫైండ్ అవుట్, లెంత్ కంటే మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రింగ్ లెంత్ ఈ ఎన్ కంటే కూడా గ్రేటర్ ఉండాలి. అలా ఒక స్ట్రింగ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఆ స్ట్రింగ్ని ఎక్స్ వై జెడ్గా డివైడ్ చేయండి. ఆ తర్వాత వైని పంప్ చేయండి, వై ప్లేస్లో ఐగా 1 కానీ 2 కానీ 3 కానీ ఏదో ఒకటి పెట్టి అకార్డింగ్ టు పంపింగ్ లెమ్మ ఈ వైని పంప్ చేసినప్పుడు కూడా వచ్చే స్ట్రింగ్కి అగైన్ మనకి లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వాలి. కానీ అవ్వలేదు ఇక్కడ, అంటే కాంట్రడిక్షన్ వచ్చింది. పంపింగ్ లెమ్మలో మనం రెగ్యులర్ అంటే ఈ స్ట్రింగ్ కూడా లాంగ్వేజ్కి బిలాంగ్ అవ్వాలి, కానీ బిలాంగ్ అవ్వలేదు, కాంట్రడిక్షన్. ఇది కాంట్రడిక్షన్ వచ్చిందంటే ఏంటి, మన ఎజంప్షన్ రాంగ్. మనం ఏం ఎజమ్ చేసాము, ఎల్ ఈజ్ రెగ్యులర్ అని ఎజమ్ చేసాము. ఎజంప్షన్ రాంగ్ కాబట్టి ఎల్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్.